అన్ని అబద్ధాలే. ప్రజాప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే ఎజెండా. అర్జెంటుగా చంద్రబాబును అధికారంలో చూడాలనే యావ తప్ప వాస్తవాలు ఉండడం లేదు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి అత్యధిక జనాభాకు మేలు జరిగేలా చూస్తుంటే రాజగురు రామోజీ తట్టుకోలేకపోతున్నారు. దీనికి నిదర్శనమే విద్యాహక్కు చట్టంపై ఈనాడు చేసిన విష ప్రచారం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి పలు ప్రత్యేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ నాణ్యమైన చదువుల కోసం బాటలు వేస్తోంది. అమ్మఒడి నుంచి విద్యా హక్కు చట్టం దాకా అనేక పథకాలు, విప్లవాత్మక నిర్ణయాలు రాష్ట్ర విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఇదంతా యెల్లో మీడియా ఈనాడుకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు మీడియా రాష్ట్రంలో అమలవుతున్న విద్యా హక్కు చట్టం అమలుపైన, అమ్మఒడి పథకంపైన తన వక్రబుద్ధిని చాటుకుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు విద్యా హక్కు చట్టం గురించి కనీసం పట్టించుకోకపోయినా ఒక్క వార్త రాయని ఈనాడు ఇప్పుడు మాత్రం అబద్ధాల వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి యమయాతన పడుతోంది. పేద పిల్లలకు మేలు జరిగే ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఒక్కసారి కూడా ప్రశ్నించని ఈనాడు ఇప్పుడు మాత్రం శివాలెత్తుతోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని అమలు చేయిస్తూ పేద పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లల్లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తుంటే ఈనాడుకు నచ్చడం లేదు. ప్రజాప్రభుత్వం బలోపేతమవుతుంటే రాజగురువు రామోజీ భరించలేకపోతున్నారు. విద్యా హక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను తప్పుపడుతూ ఈనాడు ఒక అసత్యపు వార్తను అచ్చేసింది. విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలకు అమ్మఒడి నుంచే ఫీజులు అనే కథనంలో అసత్యాలతో కూడిన ఆరోపణలు చేసింది. ఈ కథనంలో ఈనాడు ఏం చెబుతున్నదంటే విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి, ఇతర రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం ఇలాగే అమలు చేస్తున్నారు అని రాసింది. దీనికి సంబంధించిన వాస్తవాన్ని చూద్దాం. 2019-2020 విద్యా సంవత్సరం నుండి అమ్మఒడి పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలను జమ చేస్తోంది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల విద్యా ఖర్చుల కోసం స్కూల్ ఫీజులతో కలిపి అందిస్తోంది. నిజానికి గతంలో ఈ పథకం లేదు. ఇలాంటి పథకం ఈ రాష్ట్రంలో కానీ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదు. గత 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యా ఖర్చుల నిమిత్తం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఈ అమ్మఒడి నిధులు జమ చేస్తోంది. 2019-20లో 42,33,098 మంది తల్లులకు 6,349.60 కోట్లు, 2020-21లో 44,48,865 మంది తల్లులకు 6,673.40 కోట్లు, 2021-22లో 42,62,419 మంది తల్లులకు 6,393.60 కోట్లు జమ చేసి విద్యా ఖర్చుల నిమిత్తం చెల్లించింది. ప్రభుత్వం ఇలా ప్రతి ఏడాది వేలాది కోట్ల రూపాయలను అమ్మఒడి కింద చెల్లిస్తున్నా సరే చెల్లించనట్లుగా రాయడం రాజగురువు రామోజీకే చెల్లింది. ఇక 2వ ఆరోపణ చూద్దాం. అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించి గత ఏడాది విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందారని రాశారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. విద్యా హక్కు చట్టం కింద గత సంవత్సర ప్రవేశాల అమలు సమయంలో ఎక్కడా అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందంటూ ప్రకటన చేయలేదు. ఆ విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం ఏ సందర్భంలోనూ ఆ విధంగా హామీ ఇవ్వలేదు. ఇక ఈనాడు చేసిన 3వ ఆరోపణ చూస్తే ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తల్లిదండ్రులపై భారం పడిందట. ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవం. 2019-2020 విద్యా సంవత్సరం నుండి మాత్రమే అమ్మఒడి పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా ప్రభుత్వం 15,000 రూపాయలు జమ చేస్తోంది. అంతకు పూర్వం ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో కానీ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ధారించబడిన ఫీజు అమ్మఒడి నుండి చెల్లించిన పిదప ఇంకా విద్యా ఖర్చుల నిమిత్తం కొంత భాగం తల్లిదండ్రులకు మిగులుతుంది.
ఆ విషయం తెలిసినా సరే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. గతంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు, విద్యా హక్కు చట్టం అమలు చేయలేదు. అయినా సరే చంద్రబాబును ఏనాడు ఈనాడు అడగలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రగతిశీల భావాలతో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లోని 25% సీట్లను పేద కుటుంబాలకు ఇప్పిస్తుంటే దాన్ని కూడా వక్రదృష్టితో చూస్తున్నారంటే ఇంతకు మించిన దిగజారుడుతనం మరొకటి ఉండదు.